Action! No comments. Which was this call? Yeah, cinema iragunda అది మాకు పట్టేకి చూపించాడు. అంటే ప్రజెంట్ అన్నీ జరుగుతున్నవే అవన్నీ రియలిస్టిక్గా చూపించాడు. ఆయన ఆయన క్లైమాక్స్లో ఆయన చెప్పిన ఒక 5 మినిట్స్ సీన్ అది హైలైట్ ప్రూఫ్సా ప్రూఫ్సా అదేం లేదు. అంటే మామూలుగా ప్రజెంట్ పాలిటిక్స్ గురించే చెప్పాడు ఏపీలో. అది కాకపోతే క్యారెక్టర్స్ అవన్నీ మార్చాడు అనమాట. క్యారెక్టర్స్ నేమ్ మార్చాడు. ఏమనుకున్నాడు మనకు జరిగిన ఐడియా చూపించాడు. క్లైమాక్స్లో ఆయన ఒక 5 మినిట్స్ సీన్లో ఆయన వివరించాడు అనమాట ఆయన ఏమనుకుంటున్నాడు అనేది. లాస్ట్లో డైలాగ్ ఏంటంటే ఇప్పుడు దేంట్లో అయినా ప్రజలు కోరుకునేది ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఆయన లాజిక్. సినిమా అయితే బాగుందండి. చాలా బాగా తీసినాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్స్ కూడా చాలా రియాలిటీకి దగ్గరగా ఉంది. ప్రతి ఒక్కరు యాక్టింగ్ కూడా వాళ్ళ వాళ్ళ డైలాగ్ డెలివరీలో కానీ మ్యానరిజంలో కానీ రియాలిటీకి తీసేలా తీసిపోయేలాగా అయితే చేయలేదు. చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్క ఉంది ఫుల్ ఉంది అందరిది చాలా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది. కామెడీస్ ఎక్కువ అనిపిస్తాయి మనకు. ఎప్పుడెప్పుడైతే లోకేష్ వచ్చినప్పుడు అయితేనేమి కేఏపాల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు అయితేనేమి కానీ కొంచెం కామెడీ ఫన్ చాలా జనరేట్ అయ్యింది. చూపించారు చాలా రియాలిటీ చూపించారు. థ్యాంక్ యూ. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఇప్పుడే చూసానన్న. మూవీ చాలా బాగుంది. ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాస్టిజం అండ్ దెన్ పాలిటిక్స్ అన్నీ పక్కన పెడితే మూవీని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే యాదృచ్ఛికమే కదా. అవన్నీ మనసులో పెట్టుకుని మూవీ చూస్తే అసలు చూడలేము. ఎందుకంటే క్యాస్ట్ని కూడా ఇన్వాల్వ్ చేశాడు కదా. మూవీ అయితే అవుట్ అండ్ అవుట్ సూపర్బ్ అన్న. కేఏపాల్ క్యారెక్టర్ చాలా బాగుంది. విలనిజం బాగా ఎగ్జిబిట్ చేశాడు క్యారెక్టర్ని. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని హైలైట్ అన్న సినిమాకి హైలైట్. లోకేషన్ పప్పు చేశారు. అది మామూలు పప్పు కాదన్న, వేరే రకం పప్పు. ఇప్పటి వరకు మనం అలాంటి పప్పు కూడా తిన ఉండమే. ఆ రేంజ్లో పప్పుని చేశారు. కానీ చాలా ఎంజాయ్ చేశారన్న. కడుపు సూపర్ ఎంటర్టైన్మెంట్ అన్న. ఈ జోనర్లో మన సెల్యులాయిడ్స్లో ఇలాంటి మూవీ రాలేదు. ఎవరు తీయలేడు కూడా. అంత ధైర్యం లేదు. ఇప్పుడు బయట అన్ని గొడవలు అయ్యే విధంగా అయితే లేవన్న. నార్మల్గా చూడొచ్చు మూవీని. మరీ అన్ని సెన్సార్ కట్టింగ్స్ అయితే అంత నాకు అనిపించలేదు. మూవీ సూపర్బ్ ఉందన్న. అందరూ బాగా చేశారు. ధనరాజ్ బాగా చేశాడు. బ్రహ్మానందం కేఏపాల్ క్యారెక్టర్ వేశాడు కదా. పవన్ కళ్యాణ్ బాగా అది బాగా నెగిటివ్ చేశాడన్న. అండ్ దెన్ అంటే ఎటకారంగా అనమాట, సెటైరికల్గా చూపించాడు వాళ్ళని. రియల్గా నాకు తెలియదు కదా అన్న. నేను దగ్గర నుంచి చూడలేదు కదా. ఆ వెనకతల పక్కనున్న వీళ్ళు ఉంటారు కదా బౌన్సర్స్, వాళ్ళని కూడా కామిక్గా చూశాడు. చెమ్మచెక్క ఆడుకుంటాడు అక్కడ పక్కన ఒక ఇద్దరు. ఇవతల పాటలు పాడుకుంటారు అన్న. ఏంటో అర్థం కాదు. తియ్య ఉంది అన్న. తియ్య ఉంది నిజంగా. చాలా తియ్య ఉంది. పాలు తాగుతాడు లోకేష్. తియ్యగా ఉంది అంటాడు. అది డైలాగ్ సినిమా పప్పు అంతగా నాకు. అదే చెప్తున్నాను కదా, బయట ఎందుకు ఎంత హల్చల్ చేస్తున్నారో తెలియదు. కానీ మూవీలో అయితే అంత ఏం లేదు. బాగా బాగా తీసాడు సినిమా. మంచి కామెడీ అన్న. ఎంజాయ్ చేస్తారు మూవీని. అదే అంటే చెప్తున్నాను కదా, నా క్యాస్టిజము పాలిటిక్స్ని పక్కన పెడితే మూవీని చూడొచ్చు అన్న. చాలా బాగుంది మూవీ. ఆ రెండింటిని పక్కన పెడితే మూవీ బాగుంది. అదే చెప్తున్నాను నీకు. హ్యూమర్ యాడ్ చేసి చేసుకోవడానికి చాలా బాగుంది. నో సీరియస్లీ, యాజ్ ఇట్ ఈస్ బాబు చూసినట్టే ఉంది. ఒక స్టేటస్లో చూస్తే కూడా బాబు పెట్టారేంటి అని డైరెక్ట్ అనుకున్నాం. చంద్రబాబు గారిని క్రూయల్గా చూపించి అవసరం లేదు. ఆయన కళ్ళు చూస్తేనే ఈడ పెద్ద దుర్మార్గుడు, పెద్ద పెద్ద వెదవ అన్నట్టు అనిపిస్తుంది ఎవరికైనా. కానీ ప్రతిదీ ఇట్లానే ఉంటుంది. అండ్ కేఏపాల్ గారిని అయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉన్నారు. అందరూ సేమ్ ఉన్నారు. ఎందుకు బాధపడతారు? ఆయన సేమ్ బయట అట్లే వేస్తారు కదా, పిచ్చి పిచ్చిగా అవుప్రూఫ్ అని చెప్పి. నచ్చలే మధ్యలో మిస్ అయ్యా. ఆఫీస్ నుంచి లేట్ వచ్చి, ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చాను. సో సెకండ్ హాఫ్ నుంచి చూసా. సో సెకండ్ హాఫ్ అందరూ చంద్రబాబు గారి అబ్బాయి కానీ అందరు సిమిలర్ ఉన్నారు. అంతే ఉంది కదా. పవన్ కళ్యాణ్ బయట ఇట్లా
అక్కడ అది ఒక వీడియో ఉంది కదా, పవన్ కళ్యాణ్ పక్కన ఒక అతను ఇట్లా ఇట్లా చూస్తూ ఉంటాడు, ఆయన ఇట్లా ఆవేశపడతా ఉంటాడు. సో అది ఇంకా బయట రియల్గానే ఆయన ఇంకా ఎక్కువ ఫన్ జరిగింది, కానీ ఇందులో తక్కువ కనిపించలేదు, కానీ ఇంకే బయటనే ఎక్కువ ఫన్ జరిగింది. ఎందుకు నీరసం పడతారు? ఆయన యాజిటీస్ ఉన్నారు కదా, ఆయన హాజరీస్ ఉన్నారు కదా, ఎందుకు భయపడతారు? ఇక్కడ ఎవరిని తక్కువ చేయలేదు కదా. రాజీవ్ గారు ఎట్లా తీసారంటే బయట భయ్య టోటల్గా మూవీ అయితే ఒకసారి చూడొచ్చు భయ్య, మూవీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బోర్ లేకుండా నీట్గా టైమే తెలియలేదు, అన్ని క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. బాబు గారి క్యారెక్టరు, జగనన్న క్యారెక్టరు పక్కాగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అయితే కొంచెం చేశారు, ఆయన సీరియస్ లేక సీరియస్నెస్ లేదు, కొంచెం కామెడీలా అనిపించింది. కేఏ పాల్ గారిది ఆయన గెటప్ లేదు, కానీ ఆయన వాయిస్ ఆయన యాక్టింగ్ అనేది డిటో దించారు ఆయన రాము అని ఆయన అనుకుంటా. టోటల్గా అయితే సినిమా సార్ చూసుకొచ్చాను. పవన్ గారి క్యారెక్టర్ వచ్చేసి త్రోట్గా ఉంది సినిమా అంతా ఉంది, టోటల్గా 25 మినిట్స్ ఉంటుందండి సినిమాలో ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ గారు బయట అయితే ఆ సీరియస్నెస్ అంతా ఉంటుంది కదా, సినిమాలో అయితే దాన్ని ఒక కామెడీ లాగా ఒక అంటే ఇంపార్టెన్స్ లేకుండా సపరేట్ చేశారండి, సినిమాలో ఇంజెక్ట్ చేసినట్టు ఉంది, అది కథలో లింక్ లేదు. పప్పు క్యారెక్టర్, బాబు గారిది క్యారెక్టర్ అయితే డిట్టో జనాలు చెప్తున్నట్టుగా పప్పు పప్పు అంటారు కదా, దాని సింబాలిక్గా ఆయన అన్న తినేటప్పుడు బాబు గారు పప్పు వేయటం అలా చేసి కొంచెం ఆ క్యారెక్టర్ని కొంచెం ఎక్కువగా ఇదిగా చూపించారు. సార్ ఆడియన్స్కి చాలా వచ్చినోడు, థియేటర్కి వచ్చినోడు జాలీగా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు సార్. అవునండి, అవునండి, స్వీట్గా ఉంది. ఎక్కడ అంటే ఏది కూడా ఇప్పుడున్న ప్రజెంట్ రాజకీయాల్లో జరుగుతున్నాయి, అది మానవులకి ఎవరికి జనాలకి మానవులకి సామాన్య ప్రజలకు తెలియదు. దీన్ని ఒక స్వీట్నెస్గా చూపించారు, ఇది రఫ్నెస్గా కాకను హార్డ్గా కాకుండా ఒక సినిమా సినిమాగా చూస్తే బాగుంటుందండి. అంటే పొలిటికల్ యాంగిల్ అని చెప్పి తీశారండి, కానీ ఫన్నీగా అనిపిస్తుంది క్యారెక్టర్స్ మన పవన్ కళ్యాణ్ గారిది అనేది కొంచెం ఫన్నీగా అనిపించిందండి. టోటల్గా ఒకసారి చూడొచ్చు సినిమా అయితే బాగుంది. చాలా వరకు ఉపయోగపడిందండి, 100% నేను దాని గురించి వచ్చి చూశాను. ఆ టైటిల్ అనేది దీనికి యాప్ పర్ఫెక్ట్. వర్మ గారు అనే బ్రాండ్ సినిమాకి అనిపిస్తుందండి, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ సెలెక్షన్స్ కానీ ఆయన తీసుకున్న విధానం కానీ ఆ రిచ్నెస్ కానీ ఎక్కడ కూడా తగ్గలేదండి. సినిమా టోటల్గా బ్రాండెడ్ ఆల్ క్యారెక్టర్స్ ఎందుకంటే సార్ బాబు క్యారెక్టర్ బాగుంది, జగన్ క్యారెక్టర్ బాగుంది, నెక్స్ట్ మోడీ గారి క్యారెక్టరు మోడీ గారు ఉండే పక్కన ఉండే ఆయన ఇద్దరు మటుకి ఐ 2 వేస్ట్ సార్. అది లేదు సార్ ఆ సెక్షనే లేదు, పవన్ గారి ఫ్యామిలీ గురించి ఏం చూపించలేదు. ఆయన ఎంతసేపు రాజకీయాలకి మాట్లాడుతూ నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పే విధంగా మటుకి చూపిస్తూ ఉన్నారు. జగన్ గారి క్యారెక్టర్ డిట్టో అండి, యాస్ దించేశారు, జగన్ గారు చూసినట్టే ఉంది, జగన్ గారు బ్రహ్మణస్వీకారం చేస్తున్నట్టుగా అదే అనిపిస్తుందండి నాకు. సినిమాలో హీరో ఎవరంటే జగన్ అన్నయ్య డిట్టో, జగన్ గారు జగన్ గారిని అలా దించేశారు. అలా తీయడం కాదండి, జనాలు తెలియాలి కదా, జనాల్లో ఇప్పుడు కాన్ఫరెన్స్ ఉంది, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు అనే దానికి చూసుకుంటే జగన్ గారు ఏం చేస్తున్నారు ప్రజెంట్, ఆయన న్యాయం చేస్తున్నారా లేదా అనే జనాల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉందండి. దాన్ని డిటో ఏం జరుగుతున్నది వర్మ గారు చాలా బాగా చూపించారు. ఓవరాల్గా సినిమా చాలా 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 బాగుంది సార్, చాలా తీయగుంది, మొత్తం ఆకాశం మీద ఫ్లైట్లు జామ్, హెలికాప్టర్ జామ్. సినిమా గురించి అంటే 100% సూపర్ సూపర్, 100%. పవన్ కళ్యాణ్ ఏ మూడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళ గురించి మనం మాట్లాడే అవసరం లేదు అనుకుంటా, మూడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళ గురించి మాట్లాడే మనకు ఉండదు అవసరం లేదు. ఇంకోటి మూడు పెళ్ళిళ్ళు చేసుకునేవారు మా జగన్ అన్న గురించి మాట్లాడే అర్హత కూడా వాళ్ళకు లేదు. ఏది పాజిటివ్ కాంట్రవర్సీ ఏం లేదు, పాజిటివ్ జగన్ గారి గురించి ఇందులో ఒక్కటి కూడా నెగిటివ్ థింకింగ్ చేసి, ఎందుకంటే ఆయన నిజ స్వరూపం మీద చూపడు, ఆయన ఓపిక ఆయన కన్నా ఓపిక నిలిపెట్టారు. నిజంగా కూడా అతనికి రియల్ లైఫ్లో కూడా అంత ఆ జగన్ అన్న గారికి ఉన్నంత ఓపిక ఏ నాయకునికి లేదు. 3000 చిల్లర పాదయాత్ర వేసింది అనుకుంటే ఇక అర్థం చేసుకోండి, ఆయనకున్న ఓపిక ఏందో మీకు అర్థం కావాలి. అందులోనే 2024 నాకు తెలిసి ఇప్పుడు ఒక 5 సీట్లు మాత్రం టీడీపీకి వస్తాయి కావచ్చు, అంతే 170 ఏదో ఇప్పుడు జనసేనకి ఏదో ఒక సీట్ వచ్చింది కావచ్చు, కానీ నాకు తెలిసి నెక్స్ట్ టైం ఒక పవన్ కళ్యాణ్ టీడీపీ సారీ పవన్ కళ్యాణ్ జనసేన తరపు నుంచి వెళ్ళి పోటీ చేయకపోవడమే మంచిది అనుకుంటా, లేకపోతే మొన్న వచ్చిన ఓట్స్ కూడా నాకు రావు. ఎంటర్టైన్మెంట్ అది అనుకోవద్దా, ఎంటర్టైన్మెంట్ మన పప్పు గురించే
తీయగుంటది మంచిగా. కేపాల్ దేశానికి కాబే ప్రధానమంత్రి 2024 ఏం మాట్లాడున్నారు ఉన్నాడా? అదే అదే ఎప్పుడు మనం పైననే మొత్తం లేకపోతే పైన జామే, అందుకనే పైన ఉన్నాడు గట్లా. ఇంకేం? ఓకే, థ్యాంక్ యూ సార్.